మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కుమారుడు సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్రెడ్డి జన్మదిన వేడుకలు పొదలకూరులో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పట్టణంలోని రామ్నగర్ సెంటర్ నుంచి అల్లీపురం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల టీడీపీ అధ్యకుడు తలచీరు మస్తాన్ బాబు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు సందీపులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తమ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని ఎమ్మెల్యేగా మంత్రిగా చూడాలని, యువత గట్టిగా పనిచేసేందుకు సన్నద్ధమవుతున్నామన్నారు. మండలంలోని యువత ఒకతాటిపైకొచ్చి టీడీపీకి అండగా నిలుస్తుందన్నారు. రాజగోపాల్రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామన్నారు. రాజగోపాల్రెడ్డి భవిష్యత్తులో ప్రజా జీవితంలో ప్రజా సమస్యల కోసం మరింతగా పోరాడాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మల్లికార్జున నాయుడు, జమీర్, గిరీష్, బాలచంద్ర, మురళి, కృష్ణ, శివ, టీడీపీ యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు. యువ కిషోరావు నందము శ్రీ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని పొదలకూరు తెలుగుదేశం పార్టీ, తెలుగు యువత, తెలుగు టీఎన్ఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో గేట్ సెంటర్ నుంచి అల్లీపురం దాకా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు మండలంలో తెలుగు యువత అంతా బైక్ ర్యాలీ ద్వారా బయలుదేరడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో కానీ ఈ మండలంలో కానీ అధికారంలో ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడినటువంటి రాజగోపాల్ రెడ్డికి మరియు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో అధికారం రావాలని వాళ్ళ తండ్రి మా ప్రీతం నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మళ్ళీ శాసనసభ్యుడిగా గెలుపొందే దానికి పొదలకూరు మండలంలో తెలుగు యువత తరఫున మేమందరం నిరంతరం కృషి చేస్తామని తెలియజేస్తుంటూ యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు రాజగోపాల్ రెడ్డి గారి యొక్క స్ఫూర్తితో ఈ మండలంలోని ప్రతి తెలుగు యువత, తెలుగు టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్త తిరిగి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసే వరకు వాళ్ళు పెరగనేటువంటి శ్రమించి తెలుగుదేశాన్ని తిరిగి అధికారంలో తెచ్చడానికి యువత తరఫున మేమందరం నిరంతరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ రాజగోపాల్ రెడ్డి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పార్టీ సర్వేపల్లి సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు స్థానిక గేట్ సెంటర్ నుండి పొదలకూరు పెట్రోల్ బంక్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి మా రాజగోపాల్ రెడ్డి గారు మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని, మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా సోమిరెడ్డి గారి తనయుడిగా వారసుడిగా ఈరోజు రాజకీయంలోకి వచ్చి మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇటువంటి అవినీతి అక్రమ మరకలు అందించుకొని ఏకైక యువ నాయకుడిగా మన సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉండడం ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు యువగాలం పాదయాత్రకు అయితేనేమి అనేక నారా లోకేష్ బాబు గారు పిలిపించిన ప్రతి కార్యక్రమంలో సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ నిరంతరం ప్రజల మధ్య ప్రజల సమస్యల కోసం, సర్వేపల్లి ప్రజల కోసం తన ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రధాని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సహకారంతో ఆ యొక్క సమస్యలను తీర్చేదానికి కృషి చేస్తున్నాడు. అదేవిధంగా భగవంతుడు ఆయనకి ఎప్పుడూ ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడే విధంగా, అదేవిధంగా అనేక పుట్టినరోజు జరుపుకోవాలని, అనేక ఉన్నత పదవులు పొందాలని ఈరోజు మేము ప్రార్థిస్తున్నాం. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ సైన్స్ ప్రమోటింగ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఎగ్జిబిషన్స్, సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ మోడల్స్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ట్రైనింగ్, స్పెషల్ ఫోకస్ ఆన్ స్లో లెర్నర్స్, కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.